హలో నమస్తే, నేను మీ మాధవ్. వెల్కమ్ టు 18 గియర్. సో వారం వారం ప్రతి వారం రిలీజ్ అయిన లేటెస్ట్ మూవీస్ రివ్యూస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాము. ఈ వారం మన ముందుకు వచ్చిన మూవీస్ చూస్తే కింగ్ ఆఫ్ కోత, గాంధేవధారి, అర్జున, బెదిరిలంక, దక్ష, నేనేనా, బాయ్స్ హాస్టల్. సో ఇలా మనకి కొన్ని నోటబుల్ మూవీస్ వచ్చినాయి. సో ఇప్పుడు మన రివ్యూ చేయబోయే మూవీ బెదిరిలంక. మన కార్తికేయ హీరో, మన డీజే టిల్లు ఫేమ్ రాధిక, నేహా శెట్టి గారు యాక్ట్ చేసిన మూవీ. సో బెదిరిలంక. సో బెదిరిలంక ఒక కైండ్ ఆఫ్ 2012లో జరిగే ఒక కైండ్ ఆఫ్ ఒక సీక్వెన్సెస్తో ఒక కైండ్ ఆఫ్ ఏమంటాం వాటితో జరిగిన మూవీ కాబట్టి అది ఎలా ఉంది ఏంటి అనేది మనకి చెప్పడానికి మన దగ్గర ఉన్నారు నారాయణ గారు, ఫిల్మ్ జర్నలిస్ట్. హాయ్ బ్రో. హాయ్. యా ఐమ్ గుడ్, థ్యాంక్ యూ. ఇది మన బెదిరిలంక చూస్తే మనకి ఒక కైండ్ ఆఫ్ కామెడీ అడల్ట్ ఎంటర్టైనర్గా వస్తూ ఉంటుంది. సో RX100 కూడా కార్తికేయ బాగా ఫేమస్, అండ్ డీజే టిల్లుతో కూడా వీళ్ళిద్దరిది. సో వీళ్ళిద్దరు ఒక రస్టిక్గా ఒక అడల్ట్ కామెడీ చేస్తే ఎలా ఉంటుంది అనేది బెదిరిలంక చెప్తుంది. సో ఇది మూవీ చూసారు కదా, నేను హీరోతో పాటుగా ప్రీమియర్ చూసారు. సో ఎలా అనిపించింది సార్? సో ఈ మధ్య చూస్తే నేహా శెట్టి గారు కూడా కైండ్ ఆఫ్ మొన్న విజయ్ దేవరకొండ సమంత ఎలాగైతే డాన్స్ చేస్తారు అలాగే ఒక ప్రెస్ మీట్స్ లో కూడా ఇద్దరు డాన్స్ చేయడం అనేది ఒక అట్రాక్ట్ చేయడం అనేది చూసారు. సో వాళ్ళిద్దరిది అంటే కెమిస్ట్రీ వర్కౌట్ అయింది స్క్రీన్ మీద. నేహా శెట్టి, అవును, రాధిక, అవును, సమంత క్షీర విప్పటాలు సో మన డైరెక్టర్ గారికి వస్తే క్లాక్స్ అవును ఓకే హీరో ఇమాజినేషన్ హీరోయిన్ ఫస్ట్ కూడా ఏమన్నానంటే మన
ఇది పాపులర్ మ్యూజిషియన్ మన మణి శర్మ గారు కూడా మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. సినిమా రిలీజ్ అయిన అంటే మన రాధిక ఆప్తే అన్నట్టు మన నేనా శెట్టి గారు చెప్పకనే చెప్పినట్టు చీర విప్పినప్పుడు ఇది అడల్ట్ కామెడీ అని ఒక సిగ్నేచర్ ఇచ్చారు. సో అలాగే ఈ మూడు అడల్ట్ కామెడీ ఎక్కువ ఉందా? అడల్ట్ అంతే లేదు, కొద్దిగా డైలాగ్స్ ఇండైరెక్ట్ రెస్పాన్స్ చూస్తుంటే ఒక మిక్స్డ్ రెస్పాన్స్ అనేది వస్తుంది. సో మీకు కార్తీక్ హిట్ పడింది అనుకోవచ్చు, ఎట్లా అంటారు మీరేమంటారు? మీకు బెదిర్ లంక చూసినప్పుడు ఎంత రేటింగ్ ఇవ్వచ్చు అనిపించింది? బెదిర్ లంక ఇస్ నాట్ బ్యాడ్ ఫిల్మ్, ఇట్స్ నాట్ హై అబౌ ఫిల్మ్. ఓకే ఓకే, అవరేజ్ ఇస్ గుడ్. ఓకే, సో చూసే వాళ్ళందరూ గోదావరి జిల్లాలో ఆంధ్రాలో కనెక్ట్ అయ్యే వాళ్ళందరికి ఇట్స్ ఓకే, పాసిబుల్. అవుట్ ఆఫ్ 5 ఎంత ఇవ్వచ్చు? అవుట్ ఆఫ్ 5 ఐ థింక్ 2.5 ఇస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, మేబీ సమ్ వన్ డిఫర్ కొన్ని మళ్ళీ వేరే రావచ్చు. ఓకే, ఒపీనియన్ ఇది ఏంటంటే రివ్యూ అనేది పర్సనల్ ఒపీనియన్, నాకు కనెక్ట్ అయ్యి నాకు ఎందుకు పడుతుంది. ఓకే, నేను పాయింట్ ఆఫ్ వ్యూ గోదావరి జిల్లాలో కరెక్ట్ అయ్యింది సీన్ అంటే నాకు ఎందుకు ఉంటాయి. ఓ, జరిగింది ఉంటాయి కాబట్టి వాళ్ళని క్యారెక్టర్ రియల్ సార్ చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. అండ్ మన ప్రేక్షకులందరికీ కూడా బెదిరి లంకకి ఎదురు లేదన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అండ్ మన 18F లో మనం ఇచ్చే రేటింగ్ 2.5 అవుట్ ఆఫ్ 5 అన్నట్టుగా ఉంది. సో మీకు మీరు బెదిరి లంక చూసినట్లయితే ఎలా ఉందో మీకు కింద కామెంట్ లో తెలియజేయండి. అండ్ మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కింద కామెంట్ లో తెలియజేయండి. మళ్ళీ ఇంకొక మూవీతో మళ్ళీ కలుసుకుందాం. నేను మీ మాధవ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.